ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న తన్నీర్ భార్గవికి జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ ఐ శ్రీనివాసరావు తెలిపారు. సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి 6 ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను. నాకు కోచ్ కూడా మా డాడీనే. మా డాడీ వల్ల ఇంతవరకు వచ్చానంటే కారణం మా డాడీ. మా స్టేట్ లెవెల్ గోల్డ్ మెడల్ కొట్టినందుకు చాలా సంతోషం ఉంది. నేషనల్స్కి సెలెక్ట్ అయినందుకు ఢిల్లీ 2021-22 డేట్లో ఢిల్లీ నేషనల్ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే నేషనల్స్ పోటీల్లో పాల్గొన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సింగరాయకొండలో సీనియర్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నటువంటి తన్నీర్ భార్గవి స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించినందుకు మా కాలేజీ తరఫున, స్టాఫ్ తరఫున, పిల్లల తరఫున, అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఆ అమ్మాయి ఇంకా మంచి మంచి నేషనల్ లెవెల్లో ఆడి మంచి బహుమతుల్ని సాధించాలని, కాలేజీకి మరియు వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తూ వాళ్ళ క్లాస్ టీచర్ ఇంగ్లీష్ చెప్తాను. చెప్పండి. సింగరాయకొండ గ్రామంలో ఎన్ని రామ్మూర్తి కరాటే మాస్టర్ అండ్ కుంకో మాస్టర్ని రెజ్లింగ్ కోచ్ కూడా తన్నీర్ భార్గవ్ అనే నా కూతురు. చిన్నతనం నుంచి ఆరో ఏటకాల నుంచి తనకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉష్యూలో కూడా నేషనల్ స్థాయిలో మెడల్ సంపాదించింది. ఒక ఈ స్టేటే కాకుండా కుస్తీ పోటీలే కాకుండా లాస్ట్ 2 ఇయర్స్ కిందట జరిగిన కుస్తీ పోటీల్లో కూడా సిల్వర్ మెడల్తో స్టేట్ నుంచి సిల్వర్ మెడల్ ద్వారా వెనకొచ్చేసింది. కానీ కష్టపడి ఈ సంవత్సరం జరిగిన అనంతపురంలో జరిగిన స్టేట్ మీట్లో తన గోల్డ్ మెడల్ సాధించి నేషనల్లో జరగబోయే ఢిల్లీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సింగరాయకొండలో సెకండ్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం చదువుతున్న తన్నీర్ భార్గవి కుస్తీ పోటీల్లో ఇటీవల జరిగిన డిస్ట్రిక్ట్ లెవెల్ పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ ఒంగోలులో 65 కేజీల సబ్ జూనియర్ విభాగంలో డిసిప్లిన్ సెలెక్ట్ అయి స్టేట్ మీట్